ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంకారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగదు రహిత లావాదేవీల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేయాలని రేషన్ డీలర్లకు తెలియజేసిన జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ జీవీ సత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఆర్చరీ టీమ్ సెలక్షన్. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు. ఈ నెల 3వ తేదీ శుక్రవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. రథసప్తమి సందర్భంగా 9:00 సూర్యప్రభ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడి తిరువీధి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 10:30 పుష్కరిణిలో సుదర్శన పెరుమాళ్లకు చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం. మన దేవస్థానంలో రేపటి రోజు ఉదయం అనగా 3వ తేదీ శుక్రవారం 9:00 శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై స్వామివారికి విశేష తిరువీధి ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ తిరువీధి ఉత్సవ కార్యక్రమం పూర్తయిన తదుపరి 10:30 మన ఆలయంలో ఈశాన్య భాగంలో నిర్మించబడిన పుష్కరిణిలో సుదర్శన పెరుమాళ్కి చక్రస్నాన కార్యక్రమం జరుగుతుంది. 9:00 తిరువీధి ఉత్సవంతో కార్యక్రమంతో ప్రారంభమైన ఈ రథసప్తమి కార్యక్రమాలు 11:00 జరిగే చక్రస్నాన కార్యక్రమంతో పూర్తవుతాయి. తదనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా తదియారాధన అనగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. రథసప్తమి మహా పుణ్యదినాన ఆ సప్తగిరీశుని శ్రీనివాసుని తిరువీధి ఉత్సవాన్ని సేవించి అదేవిధంగా జరిగే పుష్కరిణిలో జరిగే చక్రస్నానంలో పాల్గొని ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని, రథసప్తమి సందర్భంగా ఆదిత్య భగవాన్ యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. దీనికి తగిన ఏర్పాటుని మా ఆలయ అధికారులు తగిన ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో తాండ్రపాపారాయుడు విగ్రహం వద్ద బుధవారం ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులకు పింఛన్లను అందజేశారు. వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు చాలా మందికి ఇవ్వడం జరిగిందని, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. రానివారు బాధపడకుండా ఉండాలని, త్వరలోనే మంత్రి అనుమతితో వాటిని కూడా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. అలాగే హౌసింగ్ లోన్లు కూడా త్వరలోనే మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు మా వార్డైన 17 వార్డులను పెన్షన్కి, వికలాంగులకి, అందరికీ అప్లై చేసిన వాళ్ళలో చాలామందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు కొంత ఆగడం కూడా జరిగింది. త్వరలో కూడా అవి కూడా ఇస్తానని మినిస్టర్ గారు వాగ్దానం చేయడం జరిగింది. అవి తొందరలో అందిస్తాం. కొద్దిపాటి మిగలడం అన్ని వాటిలో జరిగినాయని గ్రహించుకోండి. కొద్దిగా రాలేదని కంగారు పడకల్లా త్వరలో అందిస్తాము. దయించి ఇచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఏమైనా వాళ్ళు బాధపడుతున్నారు, కరెక్టే. అది కానీ చైర్పర్సన్ గారు పుషింగ్తో మిగిలిన అన్ని కూడా మినిస్టర్ గారి దీవులతో తప్పనిసరిగా అన్నీ రప్పిస్తామని ఇప్పుడు తెలియజేస్తున్నాం. కొద్ది రోజుల్లో అవి కూడా ఇప్పిస్తాం. అలాగే ఇళ్ళకి అప్పచేసిన వాళ్ళని మరీ అడుగుతున్నారు. అవి కూడా త్వరలో అవుతాయని, మాకు జరుగుతున్నాయి పనులు, స్థలాలు సేకరించడం అన్ని జరుగుతున్నాయని ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ అంటున్నారు కనుక అవి కూడా త్వరలో అవుతాయి. అన్ని పనులు ఉత్సాహంగా చేస్తున్న మా తోటి కౌన్సిలర్లకు, మా చైర్పర్సన్ గారికి, మినిస్టర్ గారికి, అందరికీ మన వార్డు 17వ వార్డు తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం బీసీ నాయకులు రాజన్న పండు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో 20 వార్డుల్లో మొత్తం 300 పైగా కొత్త పింఛన్లు ఇచ్చామని ఆయన అన్నారు. ఇంకా 200 పింఛన్లు రావాల్సి ఉన్నాయని, త్వరలోనే వాటి మంజూరుకి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్రోజు తాతాజీ, బవర్శెట్టి మురళీకృష్ణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో మేము ఏ అయితే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలకి అనుగుణంగా ఈరోజు మేము జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుమారు 300 పైసలకు పెన్షన్లో 20 వార్డుల్లోని మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కౌన్సిలర్లు అందరూ కూడా
పట్టణంలో ఉన్న 20 వార్డుల్లో కూడా 300 పైసలకు పెన్షన్లో ఈరోజు నూతనంగా మళ్ళీ వచ్చినాయి. ఆ పెన్షన్లు అన్నీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి గౌరవనీయులైన మన స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు పీతల సుజాత గారు సహాయ సహకారాలతో 300 పైసలకు పెన్షన్లు వచ్చినాయి. ఇంకా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుమారు 250 పెన్షన్లు కావాల్సి ఉన్నాయి. అవి కూడా మనం మేమందరం కూడా వెళ్ళి చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మన స్థానిక తెలుగుదేశం పార్టీ పెద్దలందరం కూడా వెళ్ళి గౌరవనీయులైన మంత్రి గారిని అడగడం జరిగింది. త్వరలోనే ఆ 200 పైసలకు పెన్షన్లు కూడా ఏర్పాటు చేసి 100కి 100% పెన్షన్లు జంగారెడ్డిగూడెం పట్టణంలో అందరికీ కూడా మేము అందిస్తామని తెలియజేస్తున్నాం. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి చింతలపూడిలో నియోజకవర్గ స్థాయిలో సమావేశం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రాజశేఖర్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి పీతల సుజాత హాజరు కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీడీఓలు, వెలుగు సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్లు హాజరు కావాలని ఆయన సిటీ న్యూస్ ద్వారా తెలియజేశారు. మన చింతలపూడి నియోజకవర్గం అప్లాండ్ ఏరియా అవటం, మరి కట్టాల్సిన మరుగుదొడ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి గత స్కీముల్లో కూడా మరి కట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉండటం, అదేవిధంగా ఈ IHHL స్కీమ్ కానీ అది అసలు సొంతంగా నిర్మించుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉండటం వలన పెద్ద స్థాయిలో ఇవన్నీ కట్టవలసిన అవసరం పడింది. మరి మన గౌరవనీయ మంత్రి గారు రేపు చింతలపూడి నియోజకవర్గ స్థాయిలో 3 గంటలకి షాదీఖానాలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అదేవిధంగా ఎంపీడీఓలు, వెలుగు సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది అందరితో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి గ్రామ పంచాయతీలో షాదీఖానాలో జరిగే రేపు 3 గంటలకు మధ్యాహ్నం జరిగే సమీక్ష సమావేశానికి తప్పక హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సదస్సులో ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన అధిక దిగుబడి కోసం ఏమేం చేయాలో రైతులకు తెలియజేశారు. రైతులకు ఆయా సంబంధిత అధికారులు పంట దిగుబడిపై అవగాహనను కల్పించారు. ఇందాక చాఫ్ కట్టర్స్ అడిగారు, అలాగే డ్రిప్ గురించి అడిగారు రైతు. మేము ఇదివరకు కోకోనట్ వేసుకున్నాము, ఇప్పుడు కోకో పెడుతున్నాము, కోకో వేసుకోవచ్చు అని. లక్షణంగా కోకో వేసుకోవచ్చు. ఒక పంట వేసుకున్న వాళ్ళకు ఇంకో పంటకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే గతంలో డ్రిప్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు స్ప్రింక్లర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యాన పంటల్లో కూడా మీ అందరికి కూడా హెచ్ఓ గారు చెప్పారు, చాలా చక్కటి స్కీమ్స్ అన్నిటి గురించి కూడా చెప్పారు. అవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చెప్పిన సలహాల సూచనల మేరకు పథకాల అమల్లో కూడా మార్పులు చేసుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాబోయే బడ్జెట్లో రేపు ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ వస్తుంది, కొత్త స్కీమ్స్ వస్తాయి. ఆ స్కీమ్స్ అన్నిటి కూడా మేము మా రైతుల నుంచి ఇవి వచ్చాయి, వీటిని మనము బడ్జెట్లో అమలు పరిచినట్టయితే బాగుంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇందాక సెరికల్చర్, ముఖ్యంగా సెరికల్చర్ గురించి ఒక 2 విషయాలు చాలా చక్కగా చెప్పారు డీడీ గారు కానీ సైంటిస్ట్ గారు కానీ. అందులో వస్తున్న టెక్నాలజీస్, ఇందాక సర్పంచ్ గారితో కూడా నేను మాట్లాడుతున్నాను, గతంలో లేబర్ ఇంటెన్సివ్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీ సెరికల్చర్ ఉండింది. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వైవి ప్రసాద్, సెరికల్చర్ డీడీ రామరాజు, పీడీ ఎస్ రామ్మోహన్ రావు, జడ్పీటీసీ రాధారాణి, సర్పంచ్ ఎస్ వరలక్ష్మి, పలువురు రైతులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంట పండించినందుకు ప్రోత్సాహంగా 10,000 రూపాయలు అదనంగా కూడా ఇస్తున్నారు. ఈ పంట వల్ల నష్టమే లేదు, లాభమే. అలాగే ఇక సార్ చెప్పిన సబ్సిడీ ద్వారా కూడా మీరు అందరూ అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మనకి అంత దూరం నుంచి మన కోసం వచ్చి మనకి ఇంత సూచనలు ఇచ్చి చెప్పిన పెద్దలందరూ. సామాజిక హక్కుల వేదిక చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేసేందుకు చింతలపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో వేదిక సభ్యులు కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. చింతలపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో వేదిక సభ్యులు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గురువారం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ పరిధిలో అర్హులైన వారందరికీ పెన్షన్ల మంజూరుకు కృషి చేస్తున్నట్లు ఎర్రగుంటపల్లి సర్పంచ్ ఎస్ వరలక్ష్మి చెప్పారు. ఈ సందర్భంగా గురువారం ఆమె సిటీ న్యూస్తో మాట్లాడుతూ, ఈ నెల కొత్తగా 30 పెన్షన్లు మంజూరు అయ్యాయని చెప్పారు. మొత్తం 7,30,000 రూపాయల పెన్షన్లు అందచేయడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఇంకా 60 మందికి పెన్షన్లు రావాల్సి ఉన్నాయని, వాటి మంజూరుకి కృషి చేస్తున్నట్లు సర్పంచ్ వరలక్ష్మి తెలియజేశారు.
ఎర్రగొండపల్లి గ్రామ పంచాయతీలో ఈ నెల వచ్చేసరికల్లా మాకు 30 పెన్షన్లు కొత్త మంజూరు వేయడం అయింది. గత కాలంలో 520 పెన్షన్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ పోయిన సంవత్సరానికి 620 పెన్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా 30 పెన్షన్స్ అయినాయి. మొత్తం 680 పెన్షన్స్ ఒక గ్రామ పంచాయతీకి వస్తున్నాయి. మొత్తం అమౌంట్ వచ్చేసి 730,000 రూపాయలు ఒక గ్రామ పంచాయతీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రావాల్సిన పెన్షన్స్ కూడా దగ్గర 60 పెన్షన్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. అవి కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే 10 ఒక్కరు వికలాంగులకు అయితేనే, వితంతులకు అయితేనే వృద్ధాప్యం పెన్షన్స్ కూడా అందరు కూడా అందుబాటులోనే జరుగుతున్నాయి. పెన్షన్స్ ఎవరు ఇక్కడ రాని వాళ్ళకి కూడా ఈఆర్ఓ ద్వారా ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. ఇప్పుడు బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు చూస్తున్నవనండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. ఆర్థోపెడిక్స్ అనగా ఎముకల విభాగంలో విశేష సేవలు అందించుచున్న శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్ నందు ఇప్పుడు నూతనముగా జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగము ప్రారంభించబడినది. డాక్టర్ ఆనంద్ ఎంఎస్ జనరల్ సర్జరీ ఇప్పుడు పూర్తి స్థాయిలో హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటారు. పెద్ద కోత, కుట్లు వేయనవసరం లేకుండా లాప్రోస్కోపీ విధానము ద్వారా ఆపరేషన్లు చేయుదురు. గ్యాస్ట్రిక్ ఆపరేషన్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఆపరేషన్స్, 24 గంటల కడుపు నొప్పి, హెర్నియా, హైడ్రోసిల్, ఫిస్టుల్లా, పైల్స్, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు సర్జరీ, మలద్వార సర్జరీ, థైరాయిడ్, గాల్ బ్లాడర్లో రాళ్లు, కాలిన గాయాలు, రక్తపు వాంతులు, విరోచనములు, స్త్రీలకు లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ మరియు అండాశయం అనగా ఓవరీస్నకు వచ్చు కంతులకు ఆపరేషన్. అత్యాధునిక లాప్రోస్కోపిక్ యూనిట్ తో కూడిన ఆపరేషన్ థియేటర్ మరియు అంకిత భావం కలిగిన సిబ్బంది. సంప్రదించండి శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్స్, గాంధీ బొమ్మ సెంటర్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821223676. మన కోసం మన హాస్పిటల్స్, చైత్ర హాస్పిటల్స్, కేపీడీటీ స్కూల్ ఎదురుగా అశోక్ నగర్, ఏలూరు. డాక్టర్ హరిభగవాన్ ఈడ్పు గంటి MD, గోల్డ్ మెడలిస్ట్, PDCC గారి పూర్తి పర్యవేక్షణలో ఆధునిక వైద్య పరికరాలతో, అధునాతన ల్యాబ్ సౌకర్యంతో, అత్యాధునిక పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్స్ కలిగి తక్కువ ఖర్చుతో అత్యంత హై క్వాలిటీ వైద్య సేవలు అందిస్తోంది చైత్ర హాస్పిటల్స్, ఏలూరు. మా ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, రేడియాలజీ, ఫిజియోథెరపీ, చెవి ముక్కు గొంతు విభాగం, అనస్థీషియాలజీ వంటి వైద్య సేవలు అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది చైత్ర హాస్పిటల్స్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, 24 గంటలు ఫార్మసీ, మెడిసిన్ పై 10% డిస్కౌంట్, అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ హరిభగవాన్ ఈడ్పు గంటి, MD, గోల్డ్ మెడలిస్ట్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, చైత్ర హాస్పిటల్స్, కేపీడీటీ స్కూల్ ఎదురుగా అశోక్ నగర్, ఏలూరు. ఫోన్ 08812234533. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త ప్యాకేజీలతో మీ ముందుకు వస్తోంది సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. సిటీ కేబుల్ నెట్వర్క్ లో అపార అనుభవం కలిగిన MD పాలపర్తి శ్రీనివాస్ గారి సారథ్యంలో నడపబడుతున్న మరొక సంస్థ సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. కేవలం 3,500 రూపాయలు చెల్లింపుతో ప్రతి నెల 2 MBPS స్పీడ్, 30 GB ఆర్ఎల్ వరకు ఎంజాయ్ చేయండి. ఈ ప్యాకేజీలో ఇన్స్టాలేషన్, వైఫై రూటర్ ఉచితంగా పొందండి. ఇంకా మా వద్ద ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుబాటులో కలవు. ఇంటర్నెట్ ద్వారా సీసీ కెమెరాకు ఆన్లైన్ చేయడం మా ప్రత్యేకత. వెల్కమ్ బ్యాక్. జిల్లా ఆర్చరీ అసోసియేషన్ జూనియర్ ఆర్చర్ టీమ్ సెలక్షన్ ను గురువారం జంగారెడ్డిగూడెం అయ్యప్ప టౌన్షిప్ నందు విలివిద్య టీమ్ సెలక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్, సిటీ కేబుల్ యాజమాన్యం పాల్పర్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే టోర్నమెంట్ రిబ్బర్ని కట్ చేసి ఓపెన్ చేశారు. అనంతరం విల్లంబు సంధించే షూటింగ్ని ప్రారంభించారు. ఈ సెలక్షన్స్కి జిల్లా నలుమూల నుంచి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీనిలో 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్ల సెలక్షన్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో జిల్లా వైడ్ ఆచరీ మరి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి మా మిత్రులు జయరాజ్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున దాదాపుగా 80 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొబోతున్నారు. వీళ్ళ యొక్క నైపుణ్యతని తీసుకుని దీంట్లో బాగా చేసినటువంటి వారిని రాష్ట్ర స్థాయికి, తర్వాత నేషనల్ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లే విధంగా మరి యూత్ని కోఆపరేట్ చేస్తున్నటువంటి మా మిత్రులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ మరి భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేసి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జంగారెడ్డిగూడెంలో జిల్లా స్థాయి ఆర్చరీ ప్రోగ్రామ్స్కి మీట్ని కండక్ట్ చేస్తున్నటువంటి మా మిత్రుడు జయరాజుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జయరాజ్ మాస్టర్ జిల్లా స్థాయిలో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో కండక్ట్ చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆర్చరీ విషయంలో నాకు తెలుసున్నంత వరకు తనకి చాలా ఇంట్రెస్ట్. అది తన వ్యక్తిగత జీవితము, స్కూల్ జీవితానికంటే అతీతంగా తన ఎఫర్ట్ అంతా కూడా దీని మీద పెడుతున్నాడు. ఇదే స్ఫూర్తిని విద్యార్థుల్లో కూడా కలగజేస్తూ ఈ జిల్లా మీట్ నుంచి జరిగే స్టేట్ మీట్ కూడా కడప, ఐ మీన్ కడప కానీ విజయవాడ కానీ జరగవచ్చు అంటున్నారు. అక్కడ నుంచి జాతీయ స్థాయిలో కూడా పిల్లల్ని తీసుకెళ్లాలని, అది మన డిస్ట్రిక్ సంబంధించిన విద్యార్థులు అవ్వాలని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మీట్లో అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటూ ఇండియన్ రౌండ్లో ఫిటా రికర్స్ విభాగం నందు పోటీలను నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో బాలుర విభాగం నుంచి ఇండియన్ రౌండ్లో సిహెచ్ భవనచంద్ర, ఎం భారత్, ఎం సందీప్, బి మంగన్నబాబు, అలాగే ఇండియన్ రౌండ్స్లో బాలికల విభాగం నుంచి జి బేబీ, ఎం హర్షవర్ధిని, ఎస్ సీతమ్మ, ఎం మాధవి అర్హత సాధించారు. రికర్వ్ రౌండ్లో బాలుర విభాగం నుంచి ఎం రోహిత్ వర్మ, పి బాలప్రకాష్, ఎండి లుఫ్తన్ సాదిక్, బాలికల విభాగం నుంచి కె శరణ్య, యు అనన్యవర్మ, వి మైథిలి, రేష్మ మహమ్మద్ అర్హతను సాధించారు. ఈ కార్యక్రమానికి లంచ్ స్పాన్సర్ చేసిన వారు పెనుమర్స శ్రీనివాసరాజు, ధర్మారావుపేట. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెలక్షన్ కోచ్ ఎల్ జయరాజు, భీమవరం కోచ్ గుంటముక్కల గాంధీ గోపాలకృష్ణరావు, ఐటీడీఏ నుంచి కుంజం సీతారాములు, అసోసియేషన్ మెంబర్ ఎల్ జానకిరాముడు తదితరులు పాల్గొన్నారు. మరి మన జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప టౌన్షిప్లో మరి మొట్టమొదటిసారిగా ఒక విలు విద్యా టోర్నమెంట్ కమ్ సెలక్షన్ని మేము నిర్వహిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలోనే ప్రప్రథమంగా మన జంగారెడ్డి ప్రాంతంలో ఈ ఆర్చరీ సెలక్షన్ జరగడం అనేటటువంటిది మరి మన పట్టణానికి కూడా ఎంతో గర్వకారణం, మన ప్రాంతీయులు కూడా ఎంతో గర్వకారణం. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ తరపు నుంచి ఇప్పుడు టీమ్ సెలక్షన్ చేస్తున్నాం అన్నమాట. ఈ టోర్నమెంట్ అదే ముఖ్యమైన కారణం. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులందరూ కూడా రేపు 9వ తారీఖున జరిగేటటువంటి కడపలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. ఆ తదుపరి అక్కడ టీం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మహారాష్ట్రలో జరిగేటటువంటి నేషనల్స్కి పార్టిసిపేట్ చేస్తారు. జయరాజు ఆర్చరీ కోచ్ కమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ గోదావరి ఆర్చరీ అసోసియేషన్, మీరందరూ కూడా ఈ యొక్క గేమ్ని ఆదరిస్తారని, ఆదరణతో ఈ యొక్క ఈ పట్టణానికి ముందు ఇంకా ఆర్చరీ అభివృద్ధి చెందాలని మీ అందరి నగదు రహిత లావాదేవీల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ నెల నుంచి రేషన్ సరుకులు తీసుకునే కార్డుదారులంతా తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, అలాగే నగదు రహిత లావాదేవీల ద్వారా సరుకులు పొందాలని మండల ఎంఆర్ఓ జీవీవి సత్యనారాయణ తెలియజేశారు. గురువారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ మండలంలో 54 రేషన్ దుకాణాల ద్వారా 32,000 రేషన్ కార్డులకు నెల నెల సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకునే కార్డుదారులందరూ నగదు రహిత లావాదేవీలపై ఆయా రేషన్ షాపుల డీలర్లు అవగాహన కల్పించాలని తహసీల్దార్ అన్నారు. బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి ఆ ఖాతాను వినియోగించిన పక్షంలో ఖాతా నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. అటువంటి ఖాతాను తిరిగి యాక్టివేషన్ చేసుకోవాలన్నారు. ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా 5వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయడం జరిగేదని, ఈ నెల 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేస్తామని ఈ విషయాన్ని కార్డుదారులు గమనించాలన్నారు. పొగరహిత సమాజంగా జిల్లాను తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారంతా గ్యాస్ కనెక్షన్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ అన్నారు. 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో 1882 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్యాస్ కనెక్షన్ కావలసిన కార్డుదారులు రేషన్, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్తో సంబంధిత రేషన్ డీలర్, విఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇప్పటికే మండలంలో 8,000 మందికి గ్యాస్ కనెక్షన్ల పంపిణీ జరిగిందన్నారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారెవరైనా గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల ఆఖరిలోగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈరోజు సివిల్ సప్లైస్ విషయంపై మరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకు మనం లాస్ట్ మంత్ నుంచి కూడా రేషన్ షాపుల ద్వారా రెగ్యులర్గా ఇచ్చే సరుకులన్నీ కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ పాలసీ మెట్టుగా పెట్టుకోవడం జరిగింది. దానిలో మా భాగంగా మనం లాస్ట్ మంత్ నుంచి కూడా మరి బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఈ మంత్ కూడా అదేవిధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా రేషన్ సరుకులన్నీ కూడా డబ్బులు లేకుండా నగదరహిత లావాదేవీల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మరి కాబట్టి మండలంలో మనకు మొత్తం 54 ఎఫ్ఈ షాపులు ఉన్నాయి. అందులో దాదాపు 32,000 వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. మరి రేషన్ కార్డు దారులందరూ కూడా ముఖ్యంగా మీకు అందరూ తెలియజేయవలసింది, గతంలో మేము 5వ తారీఖు 6వ తారీఖు వరకు టార్గెట్ ఓరియంటెడ్గా రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. మరి లాస్ట్ మంత్ నుంచి కూడా 15వ తారీఖు వరకు కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల కూడా 15వ తారీఖు వరకు కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఏ విధమైన ఆందోళన చెందవలసిన పని లేదు. మీరు వెంటనే మీ బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవడం, ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉండేది మన బ్యాంక్ అకౌంట్ ఉపయోగించకపోతే అవన్నీ కూడా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. వాటిని అన్ని వెంటనే యాక్టివేట్ చేయించుకోవడం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా కూడా అవి పనిచేయకుండా ఉంటాయి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో కొంత నగదుని ఒక 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ మనం కానీ వేసుకోగలిగితే అవన్నీ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి. ఆ విధంగా యాక్టివేషన్ చేయించుకున్న తదుపరి మాత్రమే మీరు రేషన్ షాపులకి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ నెలలో అన్ని కార్డులు కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా మరి కార్డులకి సరుకులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉంది. అదేవిధంగా 15వ తారీఖు వరకు కూడా షాపులన్నీ ఓపెన్ చేసి ఉంటాయి. కాబట్టి కార్డుదారులందరూ కూడా, రేషన్ కార్డుదారులందరూ కూడా మీ యొక్క సరుకుల్ని మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుతున్నాం. అదేవిధంగా ఎఫ్ఈ షాప్ డీలర్స్ కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలి, క్యాష్ తోటి ఏ ట్రాన్సాక్షన్ కూడా చేయడానికి లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి మండలంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ద్వారా నిర్వహించే కొన్ని షాపులు ఉన్నాయి. అందులో అర్బన్లో షాప్ నెంబర్ 1, అదేవిధంగా రూరల్ వేగవరం, మైసనగూడెం ఈ 2 విలేజ్లో కూడా 2 ఎఫ్ఈ షాపులు సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. మరి ఈ షాపులు వీటిలో కూడా ఇంకా బ్యాంక్స్ సంబంధిత బ్యాంకులకి మ్యాపింగ్ కావడం వల్ల లాస్ట్ మంత్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయలేకపోయాం. ఈ నెలలో ఆ షాపులు కూడా మ్యాపింగ్ జరుగుతుంది. కాబట్టి అన్ని షాపుల్లో కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే నిర్వహించాలి. కాబట్టి ఆ సంబంధిత డీలర్లు అదేవిధంగా కార్డుదారులు కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని 15వ తారీఖు వరకు మాత్రం కార్డుదారులను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూడా ఎఫ్ఈ షాప్ డీలర్స్ అందరూ కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కార్డుదారులను కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఎవరికైనా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఈ విషయాన్ని గమనించి మీరు ఎఫ్ఈ షాప్ డీలర్లు కూడా సహకరించి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో దానికి మనం అందరం కూడా మరి అనుగుణంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా జన్మభూమి 4వ విడత కార్యక్రమంలో దాదాపు 1482 రేషన్ కార్డులు మన మండలంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లానే, దేశంలోనే, భారతదేశంలోనే ప్రప్రథంగా పొగరహిత జిల్లా కింద ప్రకటించాలని చెప్పేసి మరి సంకల్పంతో ఉన్నారు. మరి ఆల్రెడీ మన మండలంలో ఆల్మోస్ట్ అందరికీ కూడా గతంలో రేషన్ కార్డ్ వార్పుట్ బేసిస్ మీద అందరికీ కూడా మనం దాదాపు ఈ మధ్యన రీసెంట్గా 8,000 గ్యాస్ కనెక్షన్ వరకు ఇవ్వడం జరిగింది. మరి ఈ 4వ విడత రేషన్ కార్డులు ఎవరికైతే కొత్తగా ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మళ్ళీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే జన్మభూమి ఊరు ప్రోగ్రాంలో కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో మీరందరూ కూడా వెంటనే మీ యొక్క రేషన్ కార్డు ఫోటో స్టాటు, ఆధార్ కార్డు ఫోటో స్టాటు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఫోటో స్టాటు ఇవి పెట్టి మీరు వెంటనే అప్లికేషన్ కానీ మీరు రేషన్ షాప్ డీలర్ కానీ విఆర్ఓ గారికి కానీ లేదా తహసీల్దార్ కార్యాలయంలో మీకు ఎక్కడ అనుకూలంగా ఉన్నా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఇచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపే మీకు అందరికి కూడా గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా తెల్ల కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ మాకు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మాకు దరఖాస్తులు ఇస్తే వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు, ముఖ్య అతిథిగా హాజరైన జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకట్రావు. బుట్టాగూడెం రోడ్లో ఉన్న ఎంపీపీ మెయిన్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత విద్యా ప్రణాళికపై సమావేశం. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సొంత గూళ్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న నగరవాసులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.